హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ మేము ఎప్పుడు చెప్పినట్టుగానే సాంగ్స్ అనేవి హిట్ అయితే మూవీకి వేరే ఏ ప్రమోషన్ అక్కర్లేదు కొన్ని సినిమాలు కేవలం సాంగ్స్ బాగా ఉండడం వల్లే హిట్ అయ్యాయి మరికొన్ని అయితే మూవీ పేరు చెప్తే చాలు స్టోరీ మెయిన్ లీడ్స్ ఇవేమీ గుర్తు రాకుండా తక్కువనే ఒక పాట ఆరు ఆల్బమ్ మొత్తం గుర్తొచ్చేలా ఉంటాయి అలా పాటల వల్లే ఎక్కడ లేని క్రేజ్ హైప్ ఇవన్నీ వచ్చిన మూవీస్ అండ్ ఆ సాంగ్స్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉండ పోను పోను మీకే అర్థమవుతుంది నో లెట్స్ డాయ వింటు వీడియో మేఘాలు లేకున్న సాంగ్ ఫ్రం కుమారి ఎఫ్ డిఎస్పి ఆ టైమ్ లో పీక్ ఫామ్ లో ఉన్నారు ఏదైనా ఆల్బమ్ రిలీజ్ అయితే చాలు అన్ని బాగుంటాయి అని ఒక చిన్న నమ్మకం ఉండేది అండ్ ఈ మూవీలో మేఘాలు లేకున్న సాంగ్ అందరికి వెంటనే దగ్గర అయిపోయింది మ్యూజిక్ ఎంతో పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటుంది మూవీకి టీజర్ వల్ల హైప్ వచ్చిందిలే కానీ ఈ సాంగ్ విన్న తర్వాత రీచ్ ఇంకా డబుల్ అయింది తర్వాత మూవీ ఏ రేంజ్ లో ఆడిందో మీ అందరికీ తెలుసు సాంగ్ పిక్చరైజేషన్ కూడా క్రేజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ క్రేజీ ఫీలింగ్ ఫ్రమ్ నేను శైలజ ఈ సాంగ్ ఏ ముహూర్తాన్ని రిలీజ్ చేశారో కానీ ఇన్స్టెంట్ ఎడిట్ అనడంలో తప్పేం లేదు పృథ్వీచంద్ర గారు వాయిస్ యాడే సెట్ అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఈ పాట కోసమే చాలా మంది వెయిట్ చేశారు కూడా ఇన్ఫ్యాక్ట్ మూవీలో కూడా ఎన్నో సార్లు ఆ స్టార్టింగ్ మ్యూజిక్ అలా వస్తూ ఉంటుంది అందరూ సాంగ్ ఓ చేసిందేమో అని చెప్పి వెయిట్ చేశారు ఆ క్రేజీ ఫీలింగ్ని రామ్ ఎలా ఎక్స్ప్రెస్ చేశాడో అని చెప్పి వెయిట్ చేశారు జనాలు నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెస్ రాజా మూవీలో హుల లాలా అనే సాంగ్ ఇన్ఫాక్ట్ ఈ మూవీ కూడా ట్వంటీ సిక్స్టీన్ పొంగల్కే రిలీజ్ అయింది సో సినిమా అసలు వస్తుందని అప్పటి వరకు తెలియదు ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ చేశారో అంతే సంగతులు ఆల్ సెట్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్ని ఎంటర్టైన్ చేసింది ఈ పాట శర్వానంద్ సాంగ్స్లో మూమెంట్స్ పెద్దగా లేకపోయినా డాన్స్ ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఫ్లో మూమెంట్స్ అవి లేకున్నా కూడా ఉన్న కొన్ని స్లో మూమెంట్స్తో తో బలి ఈస్తో చేస్తారు అలా చిన్న చిన్న మూమెంట్స్తో తో కూడా ఇంప్రెస్ చేయడం సాహసం అనే చెప్పాలి నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ సాహసమే శ్వాసగా సాగిపోలో వెళ్ళిపోమాకే సాంగ్ ఏఆర్ రెహ్మాన్ గారు సింగర్స్ ని ఎక్కడ నుంచి తీసుకొస్తారో తెలియదు కానీ ఆడియో లేబుల్స్ లో ఎప్పుడు చూడని పేర్లు ఎప్పుడు వినని గొంతులే ఉంటాయి అలాగే ఐ మూవీతో సిట్ శ్రీరామ్ని మనకి పరిచయం చేశారు ఈ సాంగ్ తను కాకుండా వేరే వాళ్ళు పాడి ఉంటే ఏమయ్యేదో అనిపిస్తుంది సాంగ్ కోసమే మూవీకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాట ఒక్కసారి విన్నాక సింగర్ ఎవర్రా అని అడిగిన వాళ్ళు ఎంతోమంది నెక్స్ట్ వన్ అడిగా అడిగా ఫ్రం నిన్ను కోరి నాని ఆల్బమ్స్లో మినిమం టూ సాంగ్స్ అయినా బాగుంటాయి అండ్ ఇది కూడా సిడ్ శ్రీరామే పాడారు ఫస్ట్లో ఏంటి ఇంత స్లోగా ఉంది అని అనిన వాళ్ళే తర్వాత ఈ సాంగ్ని రింగ్ టోన్ అండ్ కాలర్ ట్యూన్గా కూడా పెట్టుకున్నారు సినిమాకి ఈ పాట చాలా హెల్ప్ అయిందని చెప్పాలి ఇన్ఫ్యాక్ట్ ఈ ఆల్బమ్ మొత్తం బాగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ గారు మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ వచ్చిండే సాంగ్ ఫ్రమ్ ఫిదా అప్పట్లో ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీకి అటెండ్ అయినా ఈ పాటే వినపడేది చిన్నపిల్లల నుండి ముసలాల వరకు ఈ పాటని ఇష్టపడిన వాళ్ళు లేరనే చెప్పాలి సాయిపల్లివి ఎక్స్ప్రెషన్స్ అండ్ డ్యాన్స్ ఒక ఎత్తే అయితే గా పాటకు ప్రాణం పోసింది మాత్రం మధుప్రియ వాయిసే శక్తికాంత్ కార్తిక్ తెలుగు వాళ్ళకి మంచి ఇచ్చారు ఫిదా రూపంలో అప్పటి వరకు వచ్చిన వరుణ్ తేజ్ మూవీస్లో ది బెస్ట్ గా నిలిచింది ఈ మూవీ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ హలో అనుప్రూబెన్స్ ఎప్పటి నుండో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కానీ బ్రేక్ వచ్చింది మాత్రం ఇష్క్ మూవీతోనే అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన మనం ఇరవై మూవీ అయితే హల్లో వచ్చేసి ఫిఫ్టీయత్ మూవీ మూడేళ్ల గ్యాప్లో ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ వేశారు ఆయన హల్లోలో అన్ని సాంగ్స్ బాగుంటాయి అన్ని సాంగ్స్ హ్యూజ్ ప్లస్ అయ్యాయి కూడా ప్యారల్గా ఎంసీఏ ఉండడం వల్ల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడలేదు నెక్స్ట్ వన్ నిన్నీలా సాంగ్ ఫ్రమ్ తొలి ప్రేమ తమనన్న ఫామ్లో లేనప్పుడు మళ్ళీ తనకి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది మహానుభావుడు అనే మూవీతో కానీ అందరికీ దగ్గరైంది మాత్రం ఈ మూవీతోనే ఈ మూవీలో అన్ని సాంగ్స్ తో పిచ్చారు తమనన్న అందుకే మూవీకి కావాల్సిన ప్రమోషన్ కూడా వచ్చేసింది తమనన్న వర్షన్ టూ పాయింట్ జీరో అనొచ్చు అక్కడ నుంచి ఇప్పటి వరకు సాంగ్స్ కానివ్వండి బీజిఎమ్స్ కానివ్వండి అన్ని ఇరక్కుమ్మేస్తున్నాడు నెక్స్ట్ వన్ చూసి చూడంగానే ఫ్రమ్ చలో మరిశర్మ గారిని మెలడీ బ్రహ్మ అంటారు మరి అయ్యపాల్లో అయితే కొడుకు అవుతాడా డెబ్యూ మూవీ అయినా కూడా ఇచ్చి పడేశాడు మహతీ స్వరసాగర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఈ ఒక్క పాట వల్ల సినిమాకి వచ్చిన ప్రమోషన్ అంత ఇంత కాదు మహతీ స్వరసాగర్ ఒక్క దెబ్బకి బిజీ అయిపోయారు మూవీ కూడా కమర్షియల్గా బాగా ఆడింది నెక్స్ట్ వన్ ఇంకేం కావాలి ఫ్రమ్ గీతా గోవిందం ఒక యాక్టర్ని మనం ద్వేషించామంటే అతను బాగా పెర్ఫామ్ చేసినట్టు లెక్క అదే ఒక పాట మనకి బోర్ కొట్టేసిందంటే మనం ఆ సాంగ్ని బాగా విన్నట్టు లెక్క దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ దిస్ సాంగ్ ఎఫ్ఎం రేడియోలో టీవీలో మొబైల్స్లో ఎక్కడ చూసినా ఈ పాటే ఈవెన్ సినిమా కూడా బాగానే కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు వచ్చిన విజయ్ దేవరకొండ మూవీస్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఇదే అందుకు గోపీసుందర్ గారు కూడా ఈ పాటల రూపంతో ఒక కారణమయ్యారు నెక్స్ట్ వన్ మాటే వినోద్గా ఫ్రమ్ టాక్సీ వాళ్ళ సరిగ్గా గీతా గోవిందం రిలీజ్ అయిన టూ త్రీ మంత్స్కే ఈ సాంగ్ కూడా రిలీజ్ అయింది విజయ్ దేవరకొండ అండ్ సిద్ శ్రీరామ్ కాంబోలు మళ్ళీ ఇంకొక పాట ఈ మూవీకి కూడా గా బూస్ట్ ఇచ్చింది ఈ పాట మాత్రమే అండ్ క్రేజ్ ఒక రకంగా వచ్చేసింది అండ్ ట్యాక్సీ వాళ్ళ సక్సెస్లో ఈ సాంగ్ క్రెడిట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ ఉండిపోరాదే సాంగ్ ఫ్రమ్ హుషారు ఈ పాట కూడా సిద్ధ శ్రీరామే పాడారు చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఒక్క దెబ్బకి బిజీ అయిపోయారు ఆయన హుషారీ అనే ఒక మూవీ వస్తుందని జనాలకి తెలిసింది ఈ పాట వల్లే ఈ సాంగ్ హిట్ అయ్యాక ఫీమేల్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు నెక్స్ట్ వన్ పిల్లారావు సాంగ్ ఫ్రమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు మూవీలో అన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి అనురాగ్ కులకర్ణికి కూడా పార్ట్ బ్రేకింగ్ సాంగ్ అనొచ్చు సాంగ్ జనాల్ని థియేటర్కి రప్పించేలా చేసింది బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓ రేంజ్లో ఆడింది దాంట్లో ఈ సాంగ్ క్రెడిట్ కూడా చాలా ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రేమ కోసం ఫ్రం చేసే అభిమానులు ఎంతో మంది ఉంటారు కానీ ఒకప్పుడు చాట్ బాస్టర్స్ ఇచ్చే డిఎస్పీ ఇప్పుడేంటి ఇలా ఇస్తున్నాడు అనే అభిప్రాయం అందరిలో ఉండిపోయింది ఫామ్ లో లేనప్పుడు కరెక్ట్ గా అదే టైంలో ప్రేమ వెన్నెలా సాంగ్ రిలీజ్ అయింది బాగా హిట్ అయ్యి అందరి మనసుల్ని తాకింది ఫ్లాప్స్ లో ఉన్న సాయి అన్న రిలాక్సింగ్ మూడ్ లోకి తెచ్చింది కూడా ఈ సినిమానే నెక్స్ట్ వన్ నెక్లెస్ గోల్సు ఫ్రం పలాసా సెవెంటీ ఎయిట్ సినిమా వచ్చినప్పుడు ఈ సాంగ్ ఎవ్వరూ వినలేదు సినిమా కూడా చూడలేదు కానీ టిక్ టాక్స్ లో టీవీ షోస్ లో బాగా ఫేమస్ అయిపోయింది ఈ పాట అండ్ పాటని బాగా వినడం స్టార్ట్ చేశారు జనాలు అండ్ ఫోక్ సాంగ్స్ లో అయిన పాట ఇదే అనడంలో ఏ సందేహం లేదు వెంటనే ఈ మూవీని కూడా చూసేశారు జనాలు సాంగ్ ముందే ఫేమస్ అయి ఉంటే బాగుండేది అనిపించింది ఆన్ టు నెక్స్ట్ వన్ అలవైకుంఠపురంలో ఆల్బం సామజ వరగమన సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి సిత్తరాల శిరబడు సాంగ్ వరకు మధ్యలో రిలీజ్ చేసిన సాంగ్స్ తో సహా అన్ని బాగా హిట్ అయ్యాయి సినిమాకి జనం వచ్చేలా చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు తమన్ సామాజ వరగమన నేషనల్ వైడ్ గా పాపులారిటీని సంపాదించుకుంటే బొట్టబొమ్మ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయింది ఈ సాంగ్స్ యూట్యూబ్లో అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేశాయి సాంగ్స్కి ఉన్న గొప్పతనాన్ని చాటింది ఈ సినిమా నెక్స్ట్ వన్ తరగతి గది ఫ్రమ్ కలర్ ఫోటో సుహాస్ అంటే అప్పటివరకు యూట్యూబ్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇన్ ఫ్యాక్ట్ కొన్ని మూవీస్ లో ఫ్రెండ్ రోల్స్ లో బాగా యాక్ట్ చేసి మెప్పించారు తను హీరోగా డెబ్యూ మూవీతో వస్తున్న కలర్ ఫోటోకి ఫస్ట్ ఇనిషియల్ పుష్ ఇచ్చింది మాత్రం కాలభైరవాణి రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్నిటిలో వెల్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ మూవీ ఇదే అని చెప్పొచ్చు తరగతి గది సాంగ్ అందరికీ వినగానే నచ్చేసింది ఈవెన్ మూవీలో కూడా ఇదే ట్యూన్ తో వచ్చే బీజిఎం కూడా టచ్ంగా ఉంటుంది నెక్స్ట్ వన్ నీలి నీలి ఆకాశం ఫ్రం ముప్పై రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా లాక్డౌన్లో ఉన్నప్పుడు మా మ్యూజిక్లో అండ్ లో మ్యూజిక్లో రిపీటెడ్గా వినేసినా కూడా రిలీజ్ అయ్యే టైంకి ఏమాత్రం కొట్టలేదు ప్రదీప్ మాసిరాజు డెబ్యూతో వస్తున్నాడు అనే న్యూస్ కన్నా ఈ సాంగ్ వల్లే ఈ సినిమాకి పాపులారిటీ వచ్చింది సిద్ధి శ్రీరామ్ తో పాటు సునీత గారి వాయిస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పాటలో నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ నీకన్ను నీలి సముద్రం ఎన్నిసార్లు విన్నా కూడా బోరు కొట్టని పాటలో ఇది కూడా ఒకటి సుక్కు సార్ మూవీయే కాదు ఆయన పార్ట్ ఆఫ్ ద టీమ్ అని తెలిసినా కూడా డిఎస్పీ రెచ్చిపోతాడు అందుకు సాక్ష్యం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అయితే ఇంకొక ప్రూఫ్ ఉప్పెనా కేవలం ఈ ఒక్క సాంగే కాదు మూవీలో అన్ని సాంగ్స్ బాగుంటాయి అది మరి సంగతి అన్నట్టు చెప్పడం మర్చిపోయా సర్ప్రైజ్ ఏంటంటే ఈ లిస్ట్లో నైన్టీన్ మూవీస్ని మేము ఇంక్లూడ్ చేసాం ఆ ట్వంటీ ఎయిత్ది మీరే ఫిల్ చేయండి మీకు ఈ లిస్ట్లో ఏదైతే మిస్ అయింది అనిపించిందో అది కామెంట్ బాక్స్లో పెట్టండి సో దాట్స్ అ వీడియో గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దైవ్ యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ టీమ్ దైవ్యూ